దానికి రవి వాళ్ళ మనిషిగానే చూస్తాడు, బలరాం వాళ్ళ మనిషిగానే చూస్తారు. అది కాదు తమ్ముడు అనే ఇద్దరికి చెప్పగలం బలరాంని వాళ్ళ దగ్గర మాకు సమస్యలు లేవు. అందుకనే ఎక్కడన్నా బాగా తీవ్రమైన సమస్య వచ్చినా అది ఇష్టం నన్ను పంపిస్తా ఉన్నాను. నెల్లూరులో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా గుంటూరులో కూడా, గుంటూరు జిల్లా ఉంది అంతా పెద్ద పెద్ద వాళ్ళది. సో ట్రబుల్ షూటర్గా మీకు మంచి పేరు ఉంది. అందరూ పెద్దవాళ్ళు. ఏదైనా వచ్చినప్పుడు నేను వెళ్తే ఆ చనువుగా డీల్ చేస్తాము. ఆ చనువు ఉంటుంది కోస్తా జిల్లాలో, రాయలసీమలో కూడా అది. నన్ను ఎవరో కడప జిల్లా వాళ్ళు కలిసి, మీరు ఇదివరకు ఇన్ఛార్జీగా మాకు బాగా పనిచేసారు, మీరు ఒకసారి రండి అంటున్నారు. అంటే ఆ మంచి తెచ్చుకుంటే చాలు, ఏముంటుంది రాజకీయాలు. శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఏదైనా ఈ కొమ్ములు వచ్చి నేను అనుకుంటున్నాను, పదవతోటి కొమ్ములు రాకూడదు. పదవి అనేది అలంకారం, దర్శనం, దాంతో సేవ చేయాలి. ప్రతివాడు ఏమనుకుంటే చిన్న పదవి వచ్చేటప్పటికే అసలు మాకు ఏదో అయిపోయిందని విర్రవీగితే రాజకీయ పతనాలు తప్పు. అందుకని ఇవాళ 5 సార్లు నేను గెలవగలిగానంటే స్థాన బలమో కుల బలమో ధన బలమో లేదుగా. నాకు 2 చోట్ల 3 లేవు, నాకు 3 లేవు. 3 లేకపోయినా 5 సార్లు గెలిచాను. పబ్లిక్ మైండ్ బట్టి వాళ్ళతో సన్నిహితంగా వెళ్ళి వాళ్ళ సమస్యల్లోకి లోతుగా వెళ్ళి ఇంటరాక్ట్ అయితే అది సక్సెస్ఫుల్గా వెళ్తాం. లేదు ఈ పదం వచ్చింది నేను ఎవడితే నాకు లెక్క పత్రం లేదు నా ఇష్టమైనట్టు చేసుకుంటానంటే ప్రజలకు అమాయకులు కాదు కదా. పదనైనా పోయిరా ఇంటికి పోయిరా జాగ్రత్తగా రెస్ట్ తీసుకుంటాం. విజయచంద్ర గారు ఇంత సీనియర్గా పార్టీకి ట్రబుల్ షూటర్గా, కాంగ్రెస్ పార్టీలో గతంలో ప్రణబ్ ముఖర్జీ గారు ట్రబుల్ షూటర్గా పేరు ఉండేది, తెలుగుదేశం పార్టీలో ట్రబుల్ షూటర్లో మీ పేరు ప్రథమంగా వినిపిస్తుంది. ఇంకా చాలామంది ఉన్నప్పటికీ కూడా ఇంత పార్టీకి సేవ చేస్తున్న మీకు మంత్రి పదవి రావాలని మీ అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. గతంలో చాలా షార్ట్ టైం చేశారు ఎన్టీ రామారావు గారి టైంలో. ఎందువల్ల హర్డీలు ఈ విజయదశమికి వెళ్ళి విస్తరణ ఉంది అంటున్నారు, నేను అవకాశం ఉందంటారా? నేను ఎప్పుడు వెళ్ళి నాకు ఇది ఇవ్వండి నేను అడగలేదు. నేను ముందే నేను 82లో పార్టీ ఫౌండర్, ఈ జిల్లాలో భుజాలు వేసుకొని మూసి 2 జిల్లాల్లో కూడా పార్టీని గెలిపి సారథ్యం చేసినండి. చాలా ఉంటున్నాను, నా గౌరవం ఎప్పుడూ తగ్గలేదు. అన్ని కులాల్లో కూడా సఖ్యత ఉంది. అయితే పార్టీ ఈక్వేషన్స్లో రకరకాల నిర్ణయాల వల్ల వాళ్ళు ఇవ్వలేదు. అప్పుడు కూడా నేను 7 ఏళ్ళు చేశాను. ఆ తర్వాత రామారావు గారి దిగుపాట్లో మేము కూడా దిగిపోయాము. అయినా కూడా మరలా చంద్రబాబు గారు నాకు అవకాశాలు ఇచ్చారు. ఎమ్మెల్యేగా నేను గెలిచాను. ఎమ్మెల్యేగా నా పని నేను చేస్తున్నాను పర్ఫెక్ట్గా. నాకు అప్పచెప్పిన బాధ్యతని తూచా తప్పకుండా పార్టీ క్రమశిక్షణ కట్టుబడి పనిచేస్తాను. ఎక్కడ కూడా డిబేట్ కాదు. రాగద్వేషాలకి నేను దగ్గరకు రానియలేదు, కులతత్వానికి దగ్గరకు రానియలేదు. పార్టీకి ఎంతవరకు చేయాలో అంతవరకు నిర్మమాటంగా, పార్టీ శ్రేయస్సు కోసం నిర్మమాటంగా నాయకత్వం దగ్గర మాట్లాడి నాకు అలవాటు. దట్ ఇస్ మై యాసెట్. నన్ను మంత్రి పదవి వచ్చిందా లేదా, ఓకే వస్తే మంచిదే. నేనేమనుకుంటాను వస్తే ఇంకా బాగా పనిచేస్తాం. అంటే మనకున్న అనుభవం పార్టీకి ప్రభుత్వానికి ఉపయోగపడింది, ప్రజలకు ఉపయోగపడింది. తొలి దశలోనే రావాలి కదండి అసలు వాస్తవంగా. చాలామంది అనుకున్నారు పానిండి రాకపోయింది. దాంతో దానికోసమే ఎంపర్లాడారు, దానికోసం అసంతృప్తి చెందారు. ఎప్పుడన్నా ఏదన్నా విమర్శగా మాట్లాడితే దానికోసం అసంతృప్తి చెందారు అంటారు. దానికోసం నేను ఎప్పుడు అసంతృప్తి పదవి అలా అయితే నేను వర్గ పోరాటాలు గ్రూప్ రాజకీయాలు నడపాలి. నేను గ్రూప్ రాజకీయాలు పార్టీలో ఎక్కడైనా తేడా చేస్తంటే ఎవరినైనా నేను ఎంత లావాలన్నా కూడా గట్టిగా మాట్లాడతాను. ఎందుకు ఇలా తేడా చేశారనేది మాత్రం స్పష్టంగా చెప్తాను. అంటే కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మీలాంటి అనుభవజ్ఞుల అవసరం పార్టీకి కానీ రాష్ట్రానికి కానీ చాలా అవసరం ఉంటుంది. ఇలాంటప్పుడు ఆ టైప్ కూర్పు ఎందుకు జరగలేదు? కమ్యూనిటీ మీకు వరమైందా బ్యాడ్ అయిందా అసలు? అంటే కమ్యూనిటీ పరంగా ఈక్వేషన్స్ పరంగా పరంగా కాదు, అదేదో కొన్ని ఈక్వేషన్లు జిల్లాలో ఈక్వేషన్లు కొంతమందికి మరలా అవకాశం కల్పించవలసిన పరిస్థితుల్లో అది నన్ను కొంచెం అవకాశం రాలేదనుకుంటున్నాను. సరే దాని గురించి అయినటువంటి బాధ నేను కూడా రామారావు గారు దిగిపోయిన తర్వాత కనుక అదివరకు జిల్లాలో రాష్ట్ర స్థాయిలో విస్తృతంగా పనిచేసేవాడు. ఇప్పుడు కేవలం రాజమండ్రి సిటీ రూరల్కే పరిమితం, ఎక్కువ డెవలప్మెంట్ లెటర్స్ మీద దృష్టి పెడతాం. పార్టీ యాక్టివిటీకి వచ్చి ఆ 3 జిల్లాలకు వెళ్ళి పనిచే అంతవరకే. అది ఒక అంగుణం కూడా నేను డిబేట్ కావట్లా. అందువల్ల ఐఎమ్ హ్యాపీ. నేను నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం నాకు నన్ను గెలిపించిన నన్ను నమ్ముకున్న ప్రజలకు సహాయం చేస్తున్నాను. వాళ్ళని కొంతవరకన్నా అభివృద్ధి పొందాలని నడుపుతున్నాను లేదా అది జరుగుతుందా లేదా మీరు లాంటి వాళ్ళు చెప్పాలి, నేను కాదు. ఏమైంది కరెక్ట్ పాత్రలో వెళ్తున్నానా లేక డివేట్ అయ్యి వెళ్తున్నానా అనేది మీ పోటీ వాళ్ళు జర్నలిస్టులు మిత్రులు మీరు చెప్పాలి. అక్కడ గ్రోత్ ఉందా లేదా, డెవలప్మెంట్ ఉందా లేదా, మంచి మార్పు వస్తుందా లేదా అని మీరు చెప్పాలి. నేను చెప్తే డబ్బా కొట్టుకున్నట్టు. మీరు రాజమండ్రి అర్బన్ని పూర్తిగా వదిలేశారు, డెవలప్మెంట్ విషయంలో రూరల్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారన్న ప్రచారం ఉంది. నేను అర్బన్ మీద కూడా దృష్టి పెడుతున్నాను, మర్చిపోకండి. ఎందుకంటే ఇక్కడ నేను పబ్లిసిటీ ఇవ్వట్లా, ఇక్కడ నేను పబ్లిసిటీ ఇవ్వట్లా. యంత్రాంగానికి చెప్పాల్సిన సలహా సహకార ప్రతిదీ కూడా పుష్పరాలు ఉన్నాయి. పుష్పరాలు మ్యాక్సిమం వర్కౌట్ చేశాను, రాత్రి మాట కష్టపడ్డాను, వర్కౌట్ చేశాను, సక్సెస్ చేశాను. నేను ఏదైతే అనుకున్నాను అది అయ్యేలాగా ఎమ్మడపడ్డాను. ఇంకా ఉన్నాయి రాజమండ్రిలో చేయాల్సి ఉన్నాయి, కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి నాకు. ఎందుకంటే
అట్ ద సేమ్ టైం సిటీ గ్రోత్లో నా పాత్ర గణనీయంగా ఉంది. నేను తక్కువ చేయను. రాజమండ్రిని ఒక రూపురేఖలు మార్చడంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా చూస్తే ఒక రూపురేఖలు మార్చడం నా పాత్ర గణనీయమైందని నేను చెప్పుకో తప్పదు మ్యాక్సిమం. ఏ కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కొంత గోదావరి పక్కనే ఉండి కూడా ఈ డ్రైనేజ్ వ్యవస్థ సమస్య, మంచినీటి సమస్యను పరిష్కారం చేయాలి. ఈ సిటీకి ఇండస్ట్రియలైజేషన్ రావాలి. దాని ఆ అఫీషియల్కి నేను పబ్లిసిటీ ఇవ్వను. కొంతమందికి ఇలా ఇచ్చి పబ్లిసిటీ చేసుకుంటారు, పేపర్లో ఫోటో చూసుకుంటారు. నా ఆ స్టైల్ కాదు. నేను ఆఫీసులతో ఏం మాట్లాడుతున్నా నేను మాట్లాడతాను, ఫోన్లో మాట్లాడతాను. నా నోట్స్లోకి వచ్చిందల్లా టకటకమే చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాను. నాకున్న అవగాహన వాళ్ళకి చెప్తాను, ఆఫీసులో కూర్చోబెట్టి ఇలా ఇలా అని చెప్పేస్తాను. అది వాడు చేసుకెళ్ళిపోతారు. గత పుష్కరాలకి అలాగే ఆంజనేయులు గారిని కూర్చోబెట్టి చెప్పాను. నేను 2003 కన్నా 2015 పుష్కరాలకి బుచ్చే చౌదరి గారి చేతుల మీద జరుగుంటే ఇంకా డెవలప్ జరిగేది అనే ఒక ఈ అంటే కొన్ని దురదృష్ట సంఘటనలు జరిగాయి. అలాంటివి కూడా జరగకుండా ఉండేవి. ప్లానింగ్ దెబ్బతింది అంటారు. కొంతమంది వాళ్ళకి తెలిసి తెలియనితనంలో వెళ్ళారు. అప్పటికి నేను ఇప్పుడు గౌతమి ఘాట్ ఆ రోజున చేసాం, మొన్న సరస్వతి ఘాట్ చేసాం. అక్కడ రోడ్డు కానీ పార్కులు కానీ ఎంత అద్భుతంగా ఉంది. రాత్రి నేను వెళ్ళాను, నాకే ఆనందంగా ఉంది. ఎంతమంది ఆ రోడ్లో వాళ్ళు అలాగ ఇస్కాన్ దగ్గరికి అక్కడికి వెళ్తాం, ఆధ్యాత్మిక కేంద్రాలు కోట్లింగాలు రేపు చేసాం. దాన్ని ఇంకా ఫుల్ ప్లేటెడ్ చేస్తాం. ఇవాళ దాన్ని ఒక ఐడియా ఉంది. దాన్ని ఒక టూరిస్ట్ స్పేట్గా స్పేస్గా మార్చడం కోసం ప్రయత్నం చేస్తాం. పిచ్చుకలంక మొదలెట్టాం. పిచ్చుకలంక నా డ్రీమ్ ప్రాజెక్ట్. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అలాగే కొంత టూరిజం ఈ ప్రాజెక్ట్ అయినా మొదలు పెడుతున్నాం. ఇప్పుడు సమస్య ఉంది, పేపర్ మిల్ సమస్య వచ్చింది. నేను ఏం చేస్తున్నాను తెలుసా, నేను ఏ రోజు పేపర్లో రాలేదు. నాయకులంతా రకరకాల స్టేట్మెంట్ ఇచ్చి నేను ఈ రోజు మాట్లాడుతున్నాను. నా పని నేను చేస్తాను టు సార్ట్ అవుట్ పేపర్ మిల్ సమస్య పరిష్కారం కోసం. నా ప్రయత్నం జరుగుతూనే ఉంది, చేసేస్తాం. రేపు పోయినాడు క్లిక్ చేసేస్తాను. ఎక్కడన్నా పేపర్లో వచ్చిందా, ఒక స్టేట్మెంట్ వచ్చిందా? అదేంటంటే అలాగే కార్పొరేషన్ మీద నా పట్టు నాకుంది. కొన్ని డ్రైన్లు చేయించాను, ఎక్కడెక్కడ కొన్ని డ్రైన్లు రోడ్లు చేయిస్తున్నాను, మాస్టర్ ప్లాన్ రోడ్లు చేయిస్తున్నాను. నేను పబ్లిసిటీ చూడలేదు. ఇప్పుడు 100 ఫీట్ రోడ్ వస్తుంది, 80 ఫీట్ రోడ్ వస్తుంది, 60 ఫీట్ రోడ్డు, ఒక 4 డ్రైన్లు అవన్నీ అవుతున్నాయి. రైల్వే స్టేషన్ రోడ్లో ఒక 13 కోట్లతో డ్రైన్ చేసిపోతుంది. ఒక మొత్తం ఇక్కడ కాంటూర్స్ని ఇబ్బంది లేకుండా చేయడం కోసం టన్నెల్ సిస్టమ్కి ఎస్టిమేట్ చేసి సీఎం గారికి ఇచ్చాం. ఒక ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ చేయించి ఆయనకి ఇచ్చాం. శాంక్షన్ చేయమని వర్కౌట్ చేయాలి. నా పని నేను చేస్తున్నాను. ఇన్వాల్వ్మెంట్ ఉంది కానీ పబ్లిసిటీ చేయట్లేదు. ఎవరో ఏడ్చిపోతాడు, నాకెందుకు వచ్చింది, నా పని ఏం చేసి సిటీ బాగుపడితే సార్. ఇప్పుడు జూనియర్ కాలేజీకి మొన్న 84 లక్షలు నాబార్డులు ఉంది ఇచ్చాను. ఎవడన్నా తెస్తాను నాబార్డులోనే ఏంటి జూనియర్ కాలేజ్ నాబార్డులు ఉంది ఇచ్చి అది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న జూనియర్ కాలేజ్. గర్ల్స్ హై స్కూల్ పడుతుందని అడిగిన ఎవడన్నా పడుచుకున్నాడా? మొత్తం తీసి పారేసి 27 క్లాస్రూమ్లు, ఇవాళ 20 అయిపోయినాయి, ఇంకొక 7 క్లాస్రూమ్లు కడుతున్నాం. అక్కడ దాదాపు 40-50 లక్షలు పైకి టాయిలెట్లు కడుతున్నాం అమ్మాయిలు. అంటే ఒక కాన్సెప్ట్లో వెళ్తున్నాం. రూరల్ డెవలప్మెంట్ ఓకే, మన పుష్పాలను దృష్టిలో పెట్టుకొని డెవలప్ చేసాం, రోడ్లు చేసాం. ఇప్పుడు ఆ సెంట్రల్ జైల్ రోడ్డు ఎలా ఉంది వాళ్ళ, అలాగే ఎయిర్పోర్ట్ రోడ్డు చేయించాను. శిలాఫలకాలు ఎవరో చేసుకున్నారు కానీ రోడ్లు నేను చేయించాను కదా. ఇప్పుడు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా రాజమండ్రికి కేటాయించబడింది, అయితే స్థలాలు దొరకట్లేదు. అదే కొంచెం అంటే వీటికి సంబంధించి అన్నిటికి ప్రధానమైన సమస్య రాష్ట్ర విభజన అధికారులు లేదు. ఈ రోజు కూడా సమస్య, ఈ రోజు కూడా అమరావతిలో ఏదో ఆఫీసులు పెట్టారనే కానీ ఇంకా ఎవరు ఆఫీసులు రావట్లే. అక్కడ క్యాంటీన్ లేవు, ఏమి లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏ ఫైల్ ఎక్కడికి వస్తుందో తెలియట్లేదు. ఇవన్నీ ఇవన్నీ అవి ఏం చేయను, కాగితాలు ఫాలోఅప్ చేస్తున్నాం. ఆ కాగితం వెనుకమాలే పెట్టి చేసుకురావటం అలవాటు. ఎక్కడ ఏది వెళ్తుందో తెలియని పరిస్థితి వస్తామండి. అందువల్ల ఈ 35 ఏళ్లలో ఫస్ట్ టైం చూస్తున్నా అడ్మినిస్ట్రేషన్ కొంచెం గందరగోళంగా ఉంది. ఎందుకంటే దానికి కారణం కూడా రాష్ట్ర విభజన. ఆఫీసర్లు మంచి ఆఫీసర్లు రాకపోవటం, హైదరాబాద్ బేస్ చేసుకుని ఉండటం, చాలా శాఖలు ఖాళీగా ఉండటం, ఇవన్నీ ఉన్నాయి. అయినా కూడా మన వరకు మనం హ్యాపీ. ఇప్పుడు రోడ్లన్నీ చేసుకెళ్తున్నాం, కొన్ని చేయాల్సిన ఉన్నాయి, చేస్తున్నాం. మళ్ళీ వచ్చే ఎన్నికలకి బుచ్చే చౌదరి గారు అర్బన్ నుంచి చేస్తారండి పోటీలు, అక్కడ రూరల్ నుంచి పోటీ చేస్తారు. ఆనాడు పార్టీ అధిష్టానం ఏం నిర్ణయిస్తుంది పార్టీ. మొన్న నేను కోరుకోలేదు, నేను రాజమండ్రిలోనే పోటీ చేయాలనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు అవతల పార్టీ పట్టుబట్టిందని ఇచ్చారు. ఇవ్వకూడదు, రొటా ఇవ్వలేదు. నాకు 2 బీఫారాలు ఇచ్చారు. కానీ పార్టీ అక్కడ ఇది ఇబ్బంది పడకూడదని నేను రూరల్కి వెళ్ళిపోతుంది, లేకపోతే సిటీలో నేను పోటీ చేయాలి. నాకు 2 బీఫారాలు ఇచ్చారు, 2 బీఫారాలు సబ్మిట్ చేశాను. కానీ రాజమండ్రి బీఫార్ విత్డ్రా చేసుకొని రూరల్ ఉంది అనమాట. అదే సిటీ అయితే చాలా థంపింగ్.
మీకు వ్యక్తిగతంగా ఏది ఇష్టం అండి బాగా ఈ రెండు నియోజకవర్గాలు చూసి? నాకు సిటీ అంటే ఇష్టం, సిటీ అంటే చాలా ప్రేమ, నాకు అభిమానం. ఎందుకంటే ఒక ఎక్కడో చదువుకోవడానికి వచ్చిన వాడిని ఈరోజున ఒక గౌరవం, ఒక స్థానం రాష్ట్రంలో వచ్చిందంటే అది రాజమండ్రి సిటీ వల్లే వచ్చింది. రాజమండ్రి నగరంలో నా పార్టీ ఉంది కదా, 8-9 డివిజన్లు నాయి కూడా ఉన్నాయి కనుక నేను నగరంలో పార్టీ ఇవాళ కూడా. కాకపోతే ఏంటంటే నగరం మీద అవ్యాజమైన ప్రేమ ఉంది, అందువల్ల రేపు ఏమిటి వయసును బట్టి, రేపు పార్టీ నిర్ణయాన్ని బట్టి అవన్నీ ఉంటాయి. అందువల్ల నేనేమి ఇవాళ నుంచే రేపు ఇక్కడ పోటీ చేస్తానా, అక్కడ పోటీ చేస్తా, అసలు పోటీ చేస్తానా లేదా ఇవన్నీ ఇప్పుడు అసలు క్వశ్చనే కదా. అంటే ఇంతమంది నాయకులు వచ్చిన నేపథ్యంలో పునర్విభజన జరగకపోతే కనుక ప్లేస్మెంట్స్ ఎలా ఉండబోయే అవకాశం చూద్దామండి. ఆ రోజుకి ఆ పరిస్థితిని బట్టి ఉంటుంది. వచ్చిన వాళ్ళందరికీ సీట్లే ఉంటాయని గ్యారంటీలు ఎవరు ఇవ్వలేదు, ఎవరికి సీట్లు గ్యారంటీ తీసుకురావట్లేదు. అది కూడా చెప్తున్నాం, ఎవరికి సీట్లు ఇదిగో ఈ సీట్ నీకు, ఈ పదవి నీకు అని చెప్పి తీసుకురావట్లేదు. వాళ్ళు వస్తున్నారు, తీసుకుంటున్నారు, తర్వాత అవకాశాన్ని బట్టి సర్దుబాటు చేస్తారు. ఆ వ్యక్తిత్వాన్ని బట్టి, గెలుపు గుర్రాలను బట్టి అవన్నీ కూడా పార్టీ నిర్ణయం. అంటే ఈ సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారం అయ్యే అవకాశం ఉందండి? ఇంటర్నల్గా ఉన్న పార్టీ సమస్య ఇంటర్నల్గా మన దగ్గర పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏం ప్రాబ్లం ఇక్కడ మన దగ్గర, రాజమండ్రి చుట్టుపక్కల ఎక్కడ ప్రాబ్లం లేదు. చాలా బలంగా ఉన్నాం, పార్టీ బలంగా ఉంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా పార్లమెంటుకి రాజమండ్రిలో 68 మెజార్టీ వచ్చింది, మర్చిపోకండి. బలంగా ఉంది పార్టీ. రూరల్లో ఏమీ లేదనుకున్న చోట పోయి నేను 9 రోజుల్లో 18,000 మెజార్టీతో బయటకు వచ్చాను. నన్ను బలంగా రెండు చోట్ల బలంగానే ఉంది, ఇక్కడ ఏం ప్రాబ్లం ఏం లేదు. సరే ఇంకా బలపరచుకోవడానికి చూస్తున్నాం, వచ్చిన వాళ్ళు తీసుకుంటున్నాం, తీసుకొని వాళ్ళని కూడా కలిపి అందరం కలిసి వెళ్తాం. పార్టీ అంటే ఒక కుటుంబం, కుటుంబంలో అందరూ కలిసి వెళ్ళాలి. అందువల్ల ఓకే, నో ప్రాబ్లం. ఎక్కడెక్కడ ఉన్నదంటే మేము షార్ట్ అవుట్ చేస్తాం. ఈ విజయదశమికి విస్తరణ ఉండే అవకాశం ఉందంటారు? తెలియదు మాది, ఎవ్వరికి నాకు అసలు నేను అయితే అసలు దాని గురించి మైండే లేదు. నాకంతా డెవలప్మెంట్ నీకు తెలుసు కదా, మొదటి నుంచి డెవలప్ అభివృద్ధే అభివృద్ధి మాత్రం. ఆ అభివృద్ధి కోసమే నిధులు వాళ్ళ మినిస్టర్ గారు వచ్చారు, పోయాను, 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకున్నాం, 3 రిజర్వాయర్లు వాటర్ ట్యాంక్ శాంక్షన్ చేసుకున్నాం, తీసుకెళ్ళిపోతాం గ్రామాలు. ఫైనల్గా మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటంటే, రూరల్ కానీ అర్బన్ కానీ? రాజమహేంద్రవరం చారిత్రక నగరం, దీని మీద చాలా ఒకప్పుడు చరిత్ర, వాళ్ళ చరిత్ర మాసిపోయింది, మర్చిపోవద్దు. ఎందరో మహానుభావులు అంతా అద్భుతమైన పేరు, కవులకి కళాకారులకి కేంద్రమైంది. వాళ్ళ కవులు కళాకారులు కూడా తగ్గిపోయిన పరిస్థితి వస్తాం. దీనికి మళ్ళా పూర్వమైంది తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి కూడా హిస్టారికల్గా మనకు కనబడేది ఏమీ లేదు, బ్రిటిష్ వాళ్ళ రూల్లోనే పోయినాయి అన్నీ కూడా. ఏదో చెప్పుకుంటాం కానీ కోట గుమ్మంటే కోట ఎక్కడ ఉంది, గుమ్మం లేదు, కోట లేదు, ఇలా ఏమీ లేదు. చారిత్రక ఆనవాళ్ళు లేని నగరంగా మిగిలిపోయింది. కనీసం దీన్ని ఒక మంచి సాంస్కృతిక కేంద్రంగాను, మంచి విద్యా కేంద్రంగాను, ఒక పారిశ్రామిక కేంద్రంగాను అభిగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రధానమైన ఇబ్బంది ల్యాండ్ బ్యాంక్ లేకుండా చేశారు, ముందు చూపు లేకుండా అసైన్ చేసి పారేశారు అంతా కూడా. ఇవాళ మరలా నేను వచ్చిన తర్వాత రూరల్లో ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేశాను. ఇప్పటికే దాదాపుగా 280 ఎకరం దాకా ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేశాను వేరియస్ చోట్ల రూరల్లో. దాన్ని ఉపయోగించి ఏదైనా ఇన్స్టిట్యూషన్ రావడానికి ఇప్పుడు అగ్రికల్చర్ కాలేజీ సమస్య క్లియర్ చేశాం, అది మొదలైపోతుంది. అలాగే మాకు ఒక ఫ్లోరికల్చర్ సెంటరు ఒకటి తయారు చేస్తా ఉన్నాం, దానికి ఇన్స్టిట్యూట్ టూరిజం సంబంధించి టూరిజం ప్రాజెక్ట్ చేస్తా ఉన్నాం. మొదలవుతాయి, ఎందుకంటే అన్నీ గ్రౌండ్ అవుతున్నాయి, టెండర్ల స్థాయి నుంచి దాటి గ్రౌండ్ అయ్యే స్థాయికి వచ్చినాయి. కానీ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటి, రాజమహేంద్రవరానికి మనకు చేతనైతే సహాయం చేద్దాం, దీని పేరు ప్రఖ్యాతులు పెంచుతాం, కానీ చెడ్డ మాత్రం చేయొద్దని మాత్రం అందరికీ విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది బుచ్చి చౌదరి గారి అంతరంగం, అనేక విషయాలను మనతో పంచుకున్న ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాజమండ్రి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యేందుకు ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. థ్యాంక్ యూ.